హాయ్ బ్రో. చంద్రముఖి 2 పోస్టర్ వచ్చింది కదా, సో ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన? పోస్టర్ అయితే చూసిన బ్రో మంచిగా ఉంది. అది రాఘవ లారెన్స్ కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా సరే డ్యాన్స్ గేమ్స్ స్టోరీ కానీ ప్రతి మూమెంట్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ఉంటుంది. ప్రతి షార్ట్ చూసేటోళ్ళు మాత్రం థియేటర్లో ఉచ్చాలు చూసుకుంటారు. అట్లుంటుంది కంటెంట్, మంచిగా మెసేజ్ ఉండని లేకపోయినా అన్న సినిమా అయితే వేరే ఉంటుంది. అంటే చంద్రముఖి వన్ బిగ్గెస్ట్ హిట్, అప్పట్లో ఎక్కడ చూసినా సరే చంద్రముఖి చంద్రముఖి నటుడు. మరి ఇప్పుడు చంద్రముఖి 2 ఎలా ఉండబోతుంది? అంత పేరు తెచ్చుకుంటారా? అప్పుడు చంద్రముఖి రాఘవ లారెన్స్ అయితే లేడు అందులో. అప్పుడు అప్పుడు తీసింది మన రజనీకాంత్ గారు. ఇప్పుడు అదే రజనీకాంత్ అప్పట్లో తీసిండు కదా, ఇప్పుడు రాఘవ లారెన్స్ వస్తున్నా అంటే మినిమం ఉంటుంది అన్న పబ్లిక్లో. పక్కా షో చూసారు, ఎన్ని నైట్ టైమే చూడాలి, మజా వస్తుంది. ఈ టైంలో వేస్ట్ అంటున్నా చంద్రముఖి 2. లుక్ ఎలా ఉంది, సెట్ అయింది రాఘవ? ఆ లుక్ ఏదో చూడనిక డేంజర్గా ఉంది, ఇంకా అఫీషియల్గా ఉంది చూడనిక. కాకపోతే ఏ లుక్ అయినా సరే అన్న న్యాచురల్గా ఉంటుంది. రాఘవ లారెన్స్ అంటేనే వేరే ఉంటుంది మజా. మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా అంటావు? ఆ వెయిటింగ్ ఎప్పుడు వచ్చిందా అని వెయిటింగ్ పోయా. హాయ్ బ్రో. హాయ్. రాఘవ లారెన్స్ గారిది చంద్రముఖి 2 రాబోతుంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి చంద్రముఖి ఫస్ట్ దానికన్నా ఇది కొంచెం బెటర్గా ఉండబోతుందేమో అనుకుంటున్నాను. ఏంటంటే ఆ గెటప్స్ ఆ లుక్స్ చూసినప్పటికీ సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ లెవెల్ మనం చంద్రముఖి 1 కన్నా 2ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి పోస్టర్ చూడగానే? సేమ్ నాకైతే చంద్రముఖి 1 సేమ్ అలా ఉన్నా కానీ కొంచెం ఇంకా అన్నీ మార్చారు, కొంచెం స్టిల్స్ కానీ గ్రాఫిక్స్కి వైజ్ కానీ. సో లైక్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం నాకు తెలిసి వాళ్ళు చేంజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఎలా అనిపిస్తున్నాడు రాఘవ లారెన్స్ అంటే? అప్పుడు మనం రజనీకాంత్ గారిని చూసాము, ఇప్పుడు ఇందులో రాఘవ ఎలా ఉన్నాడు? అంటే సేమ్ మనం ఇద్దరు తమిళ స్టార్సే కాబట్టి ఆయన దగ్గర ఉన్న కంటెంట్ ఈయన దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే లారెన్స్ ఏంటంటే ఎక్కువ హర్రర్స్ వైపు చూస్ చేస్తారు. సో ఫస్ట్ టైం ఇతను ఒక రాజుకి గెటప్లో ఉన్నదానికి సో మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి అప్పట్లో ఒక సెన్సేషన్ అయింది ఆ మూవీ, ఇప్పుడు రాఘవ లారెన్స్ గారు కూడా నిలబెట్టగలుగుతారు ఆ రేంజ్కి? ఖచ్చితంగా అయితే నిలబెట్టగలుగుతాడు. కాబట్టి అది ప్రేక్షకులు అది చూడాలి, పాజిటివ్గా చూస్తారా నెగిటివ్గా వస్తుంది అనేది ప్రేక్షకులు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే సీక్వెల్స్ పెద్దగా హిట్ అయిన సందర్భాలు తక్కువ ఉంటాయి, మరి ఎలా తీసుకుంటారు? అదే అంటున్నాను కదా, ఇప్పుడు మనం చాలామంది ఇప్పుడు మూవీస్కి వెళ్ళడం లేదు, అంత ఓటీటీకే ప్రిఫర్ ఉన్నారు. సో కంటెంట్ నచ్చితే ఆటోమేటిక్గా వెళ్తారు. సో ఇది కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే రాఘవ లారెన్స్ అన్నీ ఇలాంటి మూవీస్కి ఎక్కువ, అంటే రీసెంట్గా వచ్చిన మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది, రీసెంట్గా ఒక రిలీజ్ అయింది, సో ఇదేనా ఆకట్టుకుంటాడు? సో ఇది ఖచ్చితంగా ఆకట్టు. రీసెంట్ మూవీ ఏంటంటే అది కొంచెం తనది కాదు, వేరే వాళ్ళ డైరెక్టర్ వల్ల చేశాడు, తనదైతే కాదు అది. సో అందుకే కొంచెం అది ఫ్లాప్ అయింది. ఈ సినిమా మీద మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ చేయాలని ఖచ్చితంగా ఉన్నాడు. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అయితే బాగుంటుంది అంటే? యాక్చువల్గా ప్రీవియస్గా అయితే అది తమిళ్ తెలుగు వర్షన్ అనుకోండి, పాన్ ఇండియా మూవీలో రిలీజ్ అవ్వలేదు. సో మోస్ట్లీ ఇది రిలీజ్ అవుతే బాగుంటుంది. యాక్సెప్ట్ చేస్తారు ప్రేక్షకులకి, కంటెంట్ నచ్చలే కానీ ఏ లాంగ్వేజ్ అన్నది ఖచ్చితంగా చూస్తారు. మీకు రాఘవ లారెన్స్ మూవీస్లో ఏది ఫేవరెట్? నాకు వచ్చేసి స్టైల్ మూవీ. సో అది నిజ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కుర్రవాడి తను కూడా ఇలా చేయొచ్చా, తను కూడా డబ్బులు లేకపోయినా డ్యాన్స్ మాస్టర్గా నేను ఇలా చేయొచ్చు అన్నది ఇప్పటికీ స్టైల్ అంటే నాకు చాలా ఫేవరెట్ మూవీ. ఓకే. అంటే రాఘవ లారెన్స్ గారు మెయిన్గా ముని కాంచన ఓన్లీ హర్రర్ మూవీస్ బాగా ఫేమస్, సో హర్రర్ మూవీస్లో ఏది బాగా? నాకు వచ్చేసి కాంచన 2. కాంచన 2 అయితే అసలు నాకు చాలా భయం వేస్తుంది మూవీ, అది మాత్రం చాలా హైలైట్ మూవీ. మరి ఈ మూవీతో కూడా అంత భయపెట్టగలుగుతాడు? భయపెట్టగలుగుతాడు ఖచ్చితంగా. మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను, ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. హాయ్ బ్రో. హాయ్. రాఘవ లారెన్స్ గారిది చంద్రముఖి 2 వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన? ఆల్రెడీ చంద్రముఖి వచ్చింది, వెంకటేష్ నాగవల్లి చేశాడు. ఈయన చంద్రముఖి 2 తీసుకుని ఏం చేసుకుంటాడో నాకేం అర్థం కావట్లా. సేమ్ స్టోరీ సేమ్ కంటెంట్, మరి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఆడికి పని పాట లేనట్టుంది ఆడికి, అది సంగతి. అంటే పోస్టర్ చూశారు కదా, ఎలా ఎలా అయితే చూశాను కానీ అది కొద్దిగా ట్రెండీ లుక్లో ఉన్నట్టుంది, గెటప్ కూడా అంతగా సెట్ అవ్వాల వాడికి. అది అంటే ఓన్లీ రజనీకాంత్ గారికి సెట్ అవుతుంది అంటారా? ఆయన తెలయబా బ్రో, ఆయనకేంటి, ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా సెట్ అయిపోయింది. ఆయన స్టైల్కి ఆయన మేనరిజంకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇట్టే సెట్ అయిపోయింది. ఆయనకేంది బ్రో, ఆయన ఎవర్ గ్రీన్ తలైవా ఆయన. అది ఆయన గురించి మాట్లాడే అంత ఇది
నాకు రైట్ కానీ నాకు లేదు అది. అంటే మరి రాఘవ లారెన్స్ గారికి ఇలాంటి హర్రర్ మూవీస్ బాగా హిట్ అయినాయి, మరి ఈ మూవీ హిట్ అవ్వదంటారా? అంటే ముని, కాంచనా, కాంచనా త్రీ, కాంచనా ఫోర్, కాంచనా అయితే ఆడింది కానీ తర్వాత వచ్చిన రెండు పాటలు కొద్దిగా యావరేజ్ యావరేజ్ కానీ ఇది కూడా కొద్దిగా సోసోగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చంద్రముఖి మనకు ఆ టైంలో సెన్సేషన్, సో అలాంటి పేరుని గట్టిగా ఉంటేనే కానీ వాడరు కదా, గట్టిగా ఉంటేనే కానీ వాడరు. కాకపోతే నాగవల్లి యావరేజ్ పడింది కదా, అందువల్ల ఈ సినిమా ఆడకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. మరి అంటే లుక్ సెట్ అవ్వలేదు ఇతనికి, లుక్ సెట్ అవ్వలేదు. అంటే మీకు రాఘవ లారెన్స్లో ఫేవరెట్ మూవీస్ ఏమైనా ఉన్నాయి? రాఘవ లారెన్స్లో నా ఫేవరెట్ మూవీ ఏదంటే రెపలో. అంటే అతను యాక్ట్ చేసినవి, అతను యాక్ట్ చేసినవి నాకు స్టైల్ స్టైల్లో ఒక మెసేజ్ ఉన్న మూవీ అది. బాగా కష్టపడతాడు డ్యాన్స్ కోసం, వాళ్ళ అమ్మ చనిపోతుంది, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కానీ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం వాడు పడే తాపత్రం ఎంత ఎంత ఉండదు. కాబట్టి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అది. ఇంకా మరి ఈ మూవీస్లో ఏవైతే హర్రర్ మూవీస్ ఉన్నాయో అందులో ఏమైనా ఫేవరెట్? కాంచనా మూవీ అందరికి కనెక్ట్ అవుతుంది బ్రో ఒక పాయింట్లో. అది ముని బ్లాక్ బాస్టర్ పడిన తర్వాత ఈ సినిమా బ్లాక్ బాస్టర్ పడిద్దని నేను అనుకోలేదు కానీ పడింది. అది సినిమా అయితే బాగానే ఉంటుంది కానీ కొంతమందికి ఎక్కదు సినిమా అది. అది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది? చేస్తున్నా, వెయిట్ చేస్తాను, చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది. హాయ్ బ్రో. హాయ్. రాఘవ లారెన్స్ గారిది పోస్టర్ వచ్చింది కదా చంద్రముఖి టూ, ఎలా అనిపించింది పోస్టర్ చూడగానే? బాగా అనిపించింది. అంటే అప్పట్లో ఒక బిగ్గెస్ట్ హిట్ అయింది చంద్రముఖి వన్ అనేది రజనీకాంత్ గారిది, సో మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఈ జనరేషన్లో? అంటే లారెన్స్ గారు చేస్తున్నారు కాబట్టి బాగానే అనిపిస్తుంది అనుకుంటా. అంటే ముందు కాంచన అవి కూడా ఉన్నాయి కదా, సో అవి బాగున్నాయి కదా. సో థ్రిల్లర్ అండ్ ఐ మీన్ హారర్ టైప్లో తీసే మూవీస్కి ఆయన ఫేమస్, సో బాగా చేస్తారనిపిస్తుంది. అంటే హర్రర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అవును అవును, ఖచ్చితంగా ఈసారి కూడా హిట్ అవుతుంది అనిపిస్తుంది. మరి లుక్ ఎలా ఉంది ఆ పోస్టర్లో? ఆయన కాంచనా మూవీ చూసారు కదా, అందులో చూడండి ఎంత ఆ మేకవర్ అంతా ఎంత డిఫరెంట్గా ఉంది. ఈసారి కూడా డిఫరెంట్గా ఏదో ట్రై చేస్తారేమో అనిపిస్తుంది. సెట్ అయింది ఆ లుక్? ఖచ్చితంగా. అంటే రజనీకాంత్ గారికి అప్పట్లో మంచి ఎక్కడ చూసినా అదే కనిపించేది, ఇప్పుడు కూడా అంత అదే. రజనీకాంత్ గారు చేస్తుంటే ఈసారి కూడా ఇంకా బాగుండేది, కానీ ఆయన ఏజ్ బట్టి. అంటే రజనీకాంత్ గారు అప్పట్లో యాక్సెప్ట్ చేశారు, మరి చెడగొడతారా నిలబెట్టగలుగుతారు ఈ పేరుని చంద్రబాబు? చేసేది లారెన్స్ కాబట్టి ఖచ్చితంగా 100% నిలబెడతాను అనుకుంటున్నాను. మీకు లారెన్స్ మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? ముని స్టార్టింగ్లో వస్తుంది కదా, ముని అండ్ కాంచన ఇవన్నమాట. అంటే అంత హిట్ కొడుతుందా ఈ చంద్రముఖి? ఖచ్చితంగా కొడుతుంది అనుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అసలు? అంటే ఎక్కువగా ఏం లేవేమో అనిపిస్తుంది నాకైతే. అంటే అంత హైప్ లేదేమో అనిపిస్తుంది మూవీ మీద, కానీ ఖచ్చితంగా అవుతుంది, సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. చంద్రముఖి టూ పోస్టర్ వచ్చింది కదా రాఘవ లారెన్స్ గారిది, ఎలా అనిపించింది? బాగుంది బ్రో. అంటే కొంచెం కొత్త లుక్, పైగా పాత చంద్రముఖిని కొంచెం చూపిస్తూనే కొంచెం మన ట్రెండింగ్ సెట్ అయ్యేలాగా బాగుంది లుక్. మరి రాఘవ లారెన్స్ గారికి సెట్ అయింది అంటే పర్లేదు బ్రో, సెట్ అయింది. ఆ పోస్టర్లు ఎలా ఉన్నాడు, ఆ లుక్స్ ఎలా ఉన్నాయి? అంటే బాగానే ఉంది, కాకపోతే కొంచెం మరి వెయిట్ చేయాలి. అంటే అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు చంద్రముఖి, అక్కడ రజనీకాంత్ కాబట్టి, మరి ఇక్కడ లారెన్స్ గారికి ఎలా ఉండబోతుంది? బాగుంటుంది బ్రో, ఎందుకంటే ఆయన కూడా పెద్ద యాక్టర్, సో బాగా చేస్తారు. పైగా హర్రర్ మూవీస్ అంటే ఫస్ట్ నుంచి తెలిసిందే కదా, చింపేస్తారు, ఇంకా బాగుంటుంది. అంటే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి చంద్రముఖి టూ పోస్టర్ చూడగా? అంటే బాగా అనిపించింది. అంటే ఎప్పుడో చూసాం కదా చిన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి పార్ట్ టూతో అంటే బాగా అనిపించింది. అప్పట్లో దెయ్యం సినిమా అంటే చంద్రముఖి అని చెప్పేవాళ్ళు, సో మరి ఇప్పుడు చంద్రముఖి టూ కూడా అలా అవుతుంది అంట? ఏమో మరి, అంటే అప్పుడు అంటే అందరికీ హర్రర్ మీద అంతా లేదు కాబట్టి భయపడ్డారు, మరి ఇప్పుడు తెలియదు. అంటే పెద్ద పెద్ద కంజ్యూరింగ్ అలాంటి మూవీస్కే ఇప్పుడు ఇలా ఫోన్లో పెట్టుకుని ఇలా ఎక్స్ప్రెషన్లు ఎత్తున్నారు మన వాళ్ళు, ఇంక మరి తెలియదు. అంటే ఈ థియేటర్లో అయితే ఒక ఎక్స్పీరియన్స్లో కన్ఫర్మ్ భయపడచ్చేమో. అంటే మీకు ఈ పోస్టర్ చూసిన అంటే చంద్రముఖి టూ అని పేరు వాడారంటే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది? సేమ్ బ్రో, అంతే. అంటే మరి అప్పటి నుంచి చాలా మూవీస్ తీశారు కానీ చంద్రముఖి అనే టాపిక్కే రాలేదు కదా, ఇప్పుడు కొత్తగా చంద్రముఖి అనే టాపిక్ తీసుకొచ్చారంటే మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా?
ఎక్స్పెక్టేషన్స్ అంటే బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్రో. రాఘవ లారెన్స్ పైగా చంద్రముఖి టూ అనగానే ఇంకా టైటిల్కే ముందు ఎక్స్పెక్టేషన్స్ బాగా భారీగా ఉన్నాయి. మీకు ఫేవరెట్ మూవీ ఏంటి రాఘవ లారెన్స్? కాంచనా బ్రో. కాంచనా ఎందుకు బ్రో? అంటే బాగుంటుంది, లైక్ స్టోరీ లైన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అన్నీ బాగుంటాయి. ఎందుకంటే పైగా నేను భయపడ్డ ఫస్ట్ మూవీ అది, థియేటర్లో చూసినప్పుడు ఒక ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది, సో అది చాలా భయపడ్డాను అంటే చిన్నప్పుడు. సో ఇంకా అది ఇష్టం బాగా. అంటే రాఘవ లారెన్స్ గారు అన్ని ఇలాంటి దెయ్యం మూవీస్లోనే బాగా ఫేమస్ అయ్యారు తెలుగులో కూడా, సో ఆ పేరు గట్టిగా ఇందులో నిలబెడతారు బ్రో. హర్రర్కి అసలు హర్రర్ ఎక్కువ చూపించిందే తెలుగులో ఆయనే బ్రో. మనకి అందరు తీసినవి అన్నీ ఇంకా వేరేలా ఉంటాయి కానీ ఆ మూవీస్ కన్ఫర్మ్ వెళ్తాం. ఎందుకంటే ఒక ఏంటది సీక్వెల్స్ ప్లాన్ చేస్తూ బాగుంటుంది. అంటే ఇప్పటి వరకు సీక్వెల్స్లో పెద్దగా హిట్ కొట్టినవి ఏం లేవు నాగవల్లి కానీ. అంటే ఇలాంటి సీక్వెల్స్ వచ్చినప్పుడు అదే కాన్సెప్ట్తో పెద్దగా హిట్ కొట్టలేదు. మరి వీళ్ళు హిట్ కొడతారు బ్రో? కొడతారు చంద్రముఖి కదా. మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు.